కాకపోతే ఈ రోజు వార్తల వాస్తవాలు తీసుకుంటే ఈనాడు ఐటీలో మేటి మన తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ ప్రగతి కోసం అనినిత్యం పరితపించే నిరంతర సామీకుడు అని చెప్పేసి నీలం మదన్న ఒక అద్భుతమైన యాడ్ ఇచ్చిండు. నీలం మదన్న పటంచెర్ల ఉద్యమకారుడు, యోధుడు, రేపటి తరానికి మంచి నాయకుడు, దానిలో అనుమానం అక్కర్లేదు. ఇకపోతే నమస్తే తెలంగాణ నాడు స్వతంత్ర స్వరాష్ట్ర సాధన కోసం కొట్లాడిన యోధుడు అంటూ రవిచంద్రన్న ఒక యాడ్ ఇచ్చిండు. ఆంధ్రజ్యోతి తీసుకుంటే ఆంధ్రజ్యోతిని కూడా కూసినబెట్టి మెప్తురు, ఏందో ఏమో. ఇక వెలుగు వచ్చేసి వెలుగు కే కమలాకర్, జనం మెచ్చిన నేత, జనం కోసం పరితపించే నేత అని చెప్పేసి వెలుగులో కూడా యాడ్ చేసిండు గంగల కమలాకర్. గంగల కమలాకర్ అన్న వెలుగు పేపర్ పొద్దుగల లేస్తే పొద్దుగా దాకా కేసీఆర్ కుటుంబం మీద, తెలంగాణ ప్రభుత్వం మీద బురద వెళ్తుంటే మీరేమో వాళ్ళకి పైసలు పంపించే ప్రయత్నం చేస్తారు, ఇది మంచిది కాదు. ఇకపోతే ఒక్కసారి మనం గతం యాద్ చేద్దాం. ఇది గతం, ఇది తెగదెంపుల సంగ్రామం. తెగిస్తేనే తెలంగాణ సాధ్యం. 6.5 దశాబ్దాల పోరాటం, 4.5 కోట్ల ఆకాంక్ష. జిల్లా అసెంబ్లీకి సంబంధించినప్పుడు నేను కూడా ఒక యాడ్ వేసిన. నాడు స్వరాష్ట్రం కోసం రామన్నతో కలిసి 2009-10 ప్రాంతం నుంచి 2013 వరకు వారితో కలిసి పనిచేసినటువంటి ఇది నేనే. అప్పన జనంత స్మార్ట్గానే ఉన్నాయి కదా, నేనే. అంటే మొత్తం మీద ఆ రోజులలో తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ గారితో కలిసి పనిచేసినటువంటి రోజులు. 2009 నుంచి దాదాపు 2014 వరకు రామన్నతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బిడ్డగా 2013 ప్రాంతంలో ఒక పోస్ట్ పెట్టిన. కల్వకుంట్ల తారక రామారావే గనక కర్మగాలి 25-30 సంవత్సరాలు బతికుంటే 100% భావి భారత ప్రధాని అని ఒక పోస్ట్ పెట్టిన. అప్పుడు చాలా మంది నా మీద కామెంట్లు వేసి నవ్వుకున్నారు, ఎందుకంటే నిజంగా 2013 కంటే ముందు కేటీఆర్కి ఇప్పుడున్నంత ఇమేజ్ లేదు. ఆ రోజు నేను పోస్ట్ పెట్టగానే చాలా మంది నవ్వుకున్నారు, కామెంట్లు పెట్టారు, కానీ నేను పెట్టింది నిజమని తెలియడానికి ఎక్కువ రోజులు పట్టలే. ఒక 4-5 ఏళ్ల తర్వాత కేటీఆర్ గారు యాపిల్ సీఈఓతో కుక్తో మాట్లాడినప్పుడు మాట్లాడిన వీడియోలు దేశం కాదు ప్రపంచం చూసి నివ్వరపోయింది. ఒక రాజకీయ నాయకుడు ఇంత గొప్పగా మాట్లాడతాడా, ఇంత గొప్పగా ఆలోచిస్తాడా, ఇంత ఆయన జాతి కోసం ఇంత గొప్పగా పరితపిస్తాడా అని చెప్పేసి చాలా మంది చాలా రాష్ట్రాల నుంచి కింద కామెంట్లు పెట్టారు. మీ మంత్రిని మాకు ఇవ్వండి, మా మంత్రిని, మా దరిద్రాన్ని మీరు తీసుకపోరి అని చెప్పేసి కామెంట్లు పెట్టారు. అప్పుడు చాలా మంది ఈయన దేశ రాజకీయాలకు రావాలని చెప్పేసి కామెంట్ చేసినప్పుడు కొంతమంది నాకు రిటర్న్ కాల్ చేశారు, మిత్రమా నువ్వు ఆనాడు పెట్టినటువంటి పోస్ట్ నిజంగా పోతుంది, నిజంగా ఆ రోజు కేటీఆర్తో మీరు 4-5 ఏళ్ళు కలిసి పనిచేసినప్పుడు ఇంత గొప్పగా ఆలోచించారా అంటే, ఎస్, తెలంగాణ బిడ్డలు ఎప్పుడు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కేసీఆర్గా ఉద్యమం తయారు చేసింది కేటీఆర్ని. నిజంగా ఇలాగే తెలంగాణ కోసం కొట్లాడితే, ఇలాగే జాతి కోసం కొట్లాడితే ఏదో ఒక రోజు భావి భారత ప్రధాని అవుతాడని మేము ఆశించినాం, విశ్వసించినాం. నిజంగా అలాగే కొనసాగితే అవుతాడేమో, అనుమానం అక్కర్లేదు. ఏదేమైనా రామన్న నేను మీకు గట్టిగా చెప్పలేను, యాడ్ ఇచ్చే పరిస్థితిలో లేను, కానీ హ్యాపీ బర్త్డే అన్న. నిజంగా మీరు తెలంగాణ కోసం నిరంతరం కష్టపడాలి, తెలంగాణను మరొక లెవెల్ తీసుకెళ్ళాలి.